హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఈవీఆర్ ట్రావెల్స్ ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్న అంటే సుమారు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమం లేదా దీనినే శ్రీ గోపాల్ గోశాల కూడా పిలువబడుతుంది ఈ సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమానికి వెళ్దాం ఈ ఆశ్రమం యొక్క విశేషాలను తెలుసుకుందాం హైదరాబాదులో ఎన్నో ఆశ్రమం ఉన్నప్పటికీ ఈ ఆశ్రమం వచ్చేసి హైదరాబాద్కు అతి సమీపంలో ఉంది ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే అంటే ఇక్కడ వచ్చేసి విద్య వైద్యం మొత్తం ఫ్రీగా చేయబడుతుంది ఈ ఇక్కడ ప్రతి ఒక్క వ్యాధికి చికిత్స చేయబడుతుంది అన్నీ ఉచితంగానే చేయబడుతుంది ఇక్కడ వచ్చేసి డాక్టర్ గారు ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాడు మిగతా రోజులు మాత్రం ఇక్కడ ఉండడు ఈ ఆశ్రమం కూడా ఓన్లీ ఒకటి నుంచి ఆరు తారీఖు వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది తర్వాత రోజుల్లో ఓపెన్ ఉండదు ఓన్లీ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏమీ ఇవ్వబడి ఏమున్నా ఆ సిక్స్ డేస్లో మాత్రమే తీసుకోవాలి ఇంకా ఈ సిద్ధార్థ ఈ ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్ రామచంద్రరావు గారు చూస్తారు ఈ రామచంద్రరావు గారు వచ్చేసి ప్రతి ఒక్క వ్యాధికి న్యాచురల్గా మనకు నయం చేయబడుతుంది మందులు కూడా అన్నీ న్యాచురల్గా ఇవ్వబడతాయి వచ్చేసి మందులకు మాత్రం మనం అమౌంట్ చెల్లించబడుతుంది చూసుడు మాత్రం ఫ్రీగా చూస్తాడు ఇంకా ఈ ఆశ్రమం యొక్క విశేషాలు ఏంటంటే ఇక్కడ కొన్ని వెయ్యిలలో ఆవులు మనకు దర్శనమిస్తాయి ఆవులు మాత్రం చాలా బాగున్నాయి కొన్ని వెయ్యిలలో ఇక్కడ గోశాలని నిర్వహిస్తున్నారు కానీ ఇది మొత్తం మనం ఎలా వెళ్ళాలి అంటే ఈ ఆశ్రమానికి మొదటగా మనం వచ్చేసి హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుండి సాగర్ రింగ్ రోడ్ అక్కడ నుండి మనకు ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్ ఉంటుంది ఇబ్రాహీంపట్నం రోడ్ వెళ్తే ఇబ్రాహీంపట్నం లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుండి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకు ఈ ఆశ్రమం దర్శనమిస్తుంది ఇప్పుడు మనం అదే రూట్లో వెళ్తున్నాం రూట్ చూడండి మొత్తం ఘాట్ రోడ్లలో వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే ఈ ఆశ్రమం ఎక్కువ డెవలప్ కాలేదు ఎందుకంటే ఇది ఫ్రీగా చేయబడుతుంది కాబట్టి ఇది ఎక్కువ అయితే డెవలప్ చేయబడగలదు మొత్తం మొత్తం అడవిలో ఉంటుంది ఆశ్రమం వచ్చేసి మొత్తం అడవిలో వెళ్ళాలి అక్కడి రోడ్లు కూడా ఓన్లీ ఆ ఆశ్రమం కోసం మాత్రమే ఈ రోడ్లు వేశారు ఇబ్రాహీంపట్నం నుంచి వెళ్ళే ప్రతి కిలోమీటరు ఇంత దూరం కూడా మొత్తం అడవిలో మొత్తం అడవి మధ్యలో ఘాట్ రోడ్లలో ఈ ఎక్కడికి ఈ ఆశ్రమానికి వెళ్ళవలసి ఉంటుంది చూడండి మొత్తం ఘాట్ రోడ్లు ఎలా ఉన్నాయి మొత్తం పచ్చనైన చెట్లతోని ఆ మధ్యలో రోడ్డు మధ్యలో చూస్తూ మనం వెళ్ళవలసి వస్తుంది చూడండి రోడ్ ఎలా ఉందో మొత్తం చుట్టూ చెట్లు మొత్తం ఈ ఘాట్ రోడ్లో వెళ్ళవలసి వస్తుంది ఒక్కరం వెళితే మాత్రం ఈ ఏరియాలో మనకు భయం వేస్తుంది అంత భయంకరంగా ఉంటుంది మొత్తం కొండలు ఆ కొండల మధ్యలో ఈ ఆశ్రవం ఉంటుంది ఈ ఆశ్రవం కూడా చాలా చిన్నగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఆ ఒకటి నుంచి ఆరు తారీఖు వరకు మాత్రమే డాక్టర్ గారు చూస్తారు ఆ ఆరు తారీఖులో ఎవ్రీడే వచ్చేసి ఒక ఫిఫ్టీ నుండి సిక్స్టీ నెంబర్స్ మాత్రమే ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు మనం ఏ చూడన్నా మార్నింగ్ వెళ్ళే టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ డాక్టర్ గారు చూస్తారు కానీ డాక్టర్ గారు మాత్రం చాలా బాగా చూస్తారు ప్రతి ఒక్కటి వ్యాధిని న్యాచురల్గా మాత్రమే నయం చేయబడుతుంది ఇక్కడ ఉన్న ప్రదేశము మాత్రం చాలా బాగుంటుంది మనం వచ్చేసి ఈ ఘాట్ రోడ్ గుండా వెళుతున్నాము చూడండి రోడ్ ఎలా ఉందో మనం ఎంత దూరం వెళ్ళవలసి వస్తుందో చూడండి మొత్తం ఘాట్ రోడ్ మట్టి రోడ్లలో వెళ్ళవలసి వస్తుంది చుట్టూ పచ్చనైన చెట్లతోనే ఉంది మనకు అదే ఈ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోప గోశాల ఉండడం ప్రత్యేకత ఈ గోశాల వచ్చేసి చాలా పెద్దది చాలా వెయ్యి ఆవులతోనే ఇక్కడ గోశాల నిర్వచిస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఆశ్రమం దగ్గరికి వచ్చాము ఈ ఆశ్రమం దగ్గర వచ్చేసి పెద్ద చెక్ డ్యామ్ ఉంటుంది పెద్ద వాగులాగా ఎప్పుడు వాటర్ పోతూనే ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశంలో చూడండి ఎంత పెద్ద చెక్ డ్యామ్ ఉందో మనకు కనబడుతుందో ఈ చెక్ డ్యాంలో వచ్చేసి ఫుల్ వాటర్ ఉంటుంది ఎప్పటికీ ఇందులో చేపలు కానీ అన్నీ ఉన్నారు చూడండి మనం వెళ్ళగానే ఇరువైపుల కొబ్బరి చెట్లతోని మనకు ఈ దారి గుండా మనకు దర్శనమిస్తుంది ఆశ్రమం అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి బోత్ రెండు సైడ్ల కొబ్బరి చెట్లు ఉంటాయి అదే రోడ్డు మాత్రం ఎక్కువ ఏం డెవలప్ కాలేదు ఆశ్రమము ఇక్కడికి వెళ్ళాలంటే మన పర్సనల్ వెహికల్లోనైనా వెళ్ళాలి లేదా ఇబ్రహీంపట్నంలో మనం సపరేట్గా ఆటో కానీ తీసుకొని ఈ ఆశ్రమంకు వెళ్ళవలసి వస్తుంది ఈ ఆటో వరకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి చాలా ఘాట్ రెండులలో వెళ్ళవలసి వస్తుంది కదా ఇక్కడికి ఫెసిలిటీస్ అయితే ఏమున్నాయి మన పర్సనల్ ఫెసిలిటీ వాళ్ళనే మనం వెళ్ళాలి మన వెహికల్ కానీ ఇవి తీసుకొని వచ్చే వెళ్ళవలసి వస్తుంది ఇక మనం ఆశ్రమం దగ్గరికి వచ్చాం అది మనం చూస్తుంటే ఆశ్రమం ఇప్పుడు మనం ఆశ్రమంలో ఉన్నాము ఈ బయట కనబడుతుంది కదా ఈ ప్రదేశంలో మనం వచ్చేసి కూర్చోవాలి మనకి ఆర్డర్లో పిలుస్తారు ఆ స్టార్టింగ్ దగ్గర కౌంటర్లో మనకు టోకెన్లు ఇస్తారు అక్కడ టోకెన్లు తీసుకోవాలి టోకెన్ తీసుకుని ఈ ప్రదేశంలో కూర్చుంటే మనకు మనకు టికెట్లు ఇస్తారు ఇక్కడ కూర్చొని ఆర్డర్లో వెళ్ళి డాక్టర్ గారు సెకండ్ ఫ్లోర్లో చూస్తారు అక్కడ చూసుకొని మెడిసిన్ తీసుకొని మనం వెళ్ళవచ్చు ఇదంతా ఆశ్రమం యొక్క ప్రదేశం ఇది గోశాల మనం చూస్తున్నాం కదా ఇదంతా గోశాల చాలా పెద్ద గోశాల ఇక్కడి నుండి ఆ సైడు అన్ని సైడ్లో ఈ గోశాలనే ఉంది ఇది గోశాలకు వెళ్ళే దారి బయట ప్లేస్ ఎలా ఉందో మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లతో ఎడమ సైడ్ ఏమో మొత్తం వరి పంట పెట్టారు పచ్చగా ఉంది ఎడమ సైడ్ చూడండి మొత్తం పచ్చదన పంట సైడ్ చూడండి మొత్తం చెరువు పెద్దది అంటే వాగులాగున్నది అక్కడ మనకు చెక్ డ్యాంక్ కట్టారు ఫుల్ వాటర్ ఈ ప్రదేశంలో మొత్తం మనకు గోవులను మెప్పుతూ ఉంటారు చాలా విశాలమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు ప్రకృతి పరంగా మాత్రం అక్కడికి వెళ్తే స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు లభిస్తుంది చూడడానికి అక్కడికి వెళితే మాత్రం చాలా బాగుంటుంది ఆశ్రమం అంటే హైదరాబాద్లో ఎన్నో ఆశ్రమంలో ఉన్నా మనకు డబ్బులు తీసుకొని చేస్తారు ఈ ఆశ్రంలో మాత్రం మనకి ఏది చేసినా ఫ్రీగా మాత్రమే మనకు డాక్టర్ గారు చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చింది ఆశిస్తూ థ్యాంక్